అగే స్నాపి సంపత్ మీరు చూస్తున్న రైడే సంపత్ యూట్యూబ్ ఛానల్. అలాగే ఇవాళ మనం అయితే రైడ్ అయితే చేస్తున్నాను. అది ఎక్కడికంటే నేను చాలా అంటే చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నా అసలు ఈ రైడ్ గురించి. అయితే ఆల్మోస్ట్ 1.5 మంత్ నుండి ప్లాన్ చేస్తున్నా. వైజాగ్ టు కన్యాకుమారి వెళ్తున్నా. అప్రాక్సిమేట్లీ కొంచెం సర్కిట్ ఉంది, కొన్ని కొన్ని ప్లేసెస్ చూపెట్టాల్సినవి. 1800 కిలోమీటర్స్ అయితే ఉంది. సోలోగా చేస్తున్నా ఈ రైడ్ అయితే. ఇప్పుడు రైట్ నా టైం అయితే వచ్చేసరికి ఆల్మోస్ట్ 9 అయితే అవుతుంది. ఈ ఇంకా ఇంకా ఏమీ ఇంకా సెటప్ అయితే చేయలేదు, మౌంట్ చేయలేదు లగేజ్ అంతానే. ఇంకా మేడ మీద ఉంటే మొత్తం అంతా ఐటమ్స్ అన్ని ఇంకా మేడ మీద ఉన్నాయి. నేను కిందకి వెళ్ళి అంతా మౌంట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే సోలోగా చేస్తున్నాను ఈ రైడ్ అనేది. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు కొంతమంది, మా ఫ్రెండ్స్, మా కాలేజ్ మేట్స్ కానీ మా కో రైడర్స్ కానీ కొంతమంది వచ్చారు కొంచెం సెండ్ ఆఫ్ ఇవ్వడం లాగా. అలాగే కొంతమంది మా రిలేటివ్స్ అలా వచ్చారు కొంతమంది. మొత్తం అంతా మీకు చూపిస్తాను. కొన్ని ప్లేసెస్ అన్నీ మంచి మంచి లొకేషన్స్ అన్నీ ఉన్నాయి. కొంచెం నాకు ఈ రైడ్తో కొద్దిగా మంచి బూస్టప్ అయితే ఇవ్వండి మీ అందరూ కలిపి. అలాగే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ శాండిల్ బ్యాగ్ ఒకటి తీసుకెళ్తున్నా. చిన్న స్టూల్ ఒకటి సెట్ చేశాను, అంటే ఫోల్డింగ్ టైప్ మనకి క్లోజ్ చేసేసుకొచ్చింది ఈ విధంగా. ఇదొకటి తీసుకెళ్తున్నా. స్లీపింగ్ బ్యాగ్, పంపు, టెంట్, మ్యాట్, మన ఫ్లాగ్, ఇండియన్ ఫ్లాగ్, ఇవన్నీ మౌంట్ చేస్తాను. మౌంట్ చేస్తే మీ అందరికి చూపిస్తాను ఎలా మౌంట్ చేస్తున్నాను ఏంటనేది. నా లగేజ్ అయితే మాత్రం ఒక దాంట్లో మొత్తం టూల్ కిట్స్ అవన్నీ ఉన్నాయి, అంటే మన యాక్సెసరీస్ మొత్తం. ఒక దాంట్లో మొత్తం నా బట్టలు అయితే ఉన్నాయి. ఫ్రంట్ అయితే లుక్ అయితే ఈ విధంగా ఉంది. మనకి ముందునైతే స్లీపింగ్ బ్యాగ్ అయితే ప్యాక్ చేస్తాను, దానికి ఫ్లాగ్ అయితే అటాచ్ చేస్తాను. అలాగే సైడ్ మనకి ఫ్రంట్ టైల్ బ్యాగ్ లాగా అయితే అరేంజ్ చేస్తాను. నెక్స్ట్ ఏమో బ్యాక్ సైడ్ శాండిల్ బ్యాగ్స్, నెక్స్ట్ ఏమో మ్యాట్, చైర్, పంప్, టెంట్ కూడా క్యారీ చేస్తాను. బ్యాక్ సైడ్ రిఫ్లెక్టర్స్ కూడా ఇచ్చాడు. అలాగే హెల్మెట్ కూడా నేను టైల్ లైట్ యూజ్ చేస్తున్నా. స్పీడోమీటర్, మౌంట్, మనకి లైట్ నైట్ అప్పుడు నైట్ యూజ్ చేయను మ్యాక్సిమం, ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ అయితే యూజ్ చేస్తా. హార్న్ కూడా ఫ్రంట్ అయితే ఈ విధంగా ఇచ్చాను లుక్. మనకి ఇక్కడ నెంబర్ ప్లేట్లు రావాల్సింది, కాకపోతే నెంబర్ ప్లేట్లు రాలేదు. ఇప్పుడు మధ్యలోనే మనకి ఎవరైనా ఇది బిగిస్తాను, వేరే దగ్గర ఉన్నాయి. ఫైర్ ఫాక్స్ అయితే తీసుకున్నా. ఈ విధంగా ఉంది సైన్ ఇన్ లుక్ అయితే మాత్రం. మొత్తం సెటప్ మన సెటప్ మొత్తం అందరూ మనం చూస్తారు. కాలేజ్ దగ్గరకు వచ్చాం. మా కాలేజ్ దగ్గర మా కాలేజ్ చిన్న సెలబ్రేషన్స్ లా చేశారు. ఒకసారి చూద్దాం లోపలికి వెళ్ళి లేట్ అవుతుంది వేయటమని. మా సార్లు ఇలా అందరూ మొత్తం అందరూ లేకపోతే yes sir.
थैंक यू सर मैं कॉलेज चला अंत बेंडाफ इतना अलागे मैं सार्स अलगे प्रिंसिपल सार्स सेक्रेटरी सार्स चला चला सपोर्ट इच्छा थैंक यू सो मच सर इलागे मे लव एंड सपोर्ट इपड़ू उ सर थैंक यू अना रईट मन अच्छे मुरली नगर वरक वचैं ఇదిగోండి డెకత్లోన్ షాపింగ్ మాల్ ఆల్మోస్ట్ ఇంటి దగ్గర నుండి చూస్తే మనం అప్రాక్సిమేట్లీగా 22 అలా వచ్చినట్లు ఉన్నాం 22 కిలోమీటర్స్ అంతే ఆరులో నుండి మళ్ళీ మధ్యలో కాలేజ్ దగ్గర చూసారు కదా సార్స్ అయితే చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు అదే స్టూడెంట్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మళ్ళీ చాలా అంటే ఇంకా చెప్పలేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా నేను మధ్యలో మళ్ళీ నేను ఎందుకు తెలుసా లేట్ అయింది నాకు ఆల్మోస్ట్ నేను మళ్ళీ కొద్ది నెంబర్ ప్లేట్ అయితే మార్పించాను నెంబర్ ప్లేట్ వేయించాను ఇందాక వేయిస్తానని చెప్పాను కదా అదైతే వేయించాను సిగ్నల్ పడింది కాబట్టి మళ్ళీ చెప్తా రైట్ నో మనం అయితే మర్రిపాలెం దగ్గర అయితే ఉన్నాం చాలామంది అంటే మనకి సిగ్నల్స్ దగ్గర కనబడతూ ఉంటారు కదా మనకి పక్కన ఉన్న వాళ్ళు చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఇంత అంత బాగా సపోర్ట్ చేసినందుకు ఇంకా అలాగే చెప్పలేకపోతున్నా చాలా మంది లవ్ అండ్ సపోర్ట్ కూడా అండి ఇక్కడ అన్న అయితే కనపడరు మధ్యలోనే అన్న కశ్రీ కూడా అంట హాయ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అన్న చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మనకి మోటివేషన్ ఇస్తున్నారు అన్న అంటే ఎలా చేయాలి ఇంకా అండి థ్యాంక్ యూ అన్న సో మచ్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ హ్యాపీ జర్నీ చేస్తున్నట్లు అంటే మా ఫ్రెండ్స్కి మా ఫ్యామిలీ మెంబర్స్కి కొంతమందికి అంటే మా సార్స్ లైక్ స్టూడెంట్స్ నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళకే తెలిసి ఇప్పటికీ కూడా నేను ఈ రైడ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు టైం అయితే వచ్చేసి 2 అయిపోతుంది ఇంకా లంచ్ బ్రేక్ అయితే ఎక్కడో దగ్గర అవుతా మేబీ శిలానగర్ అంటే శిలానగర్ తర్వాత ఒక సైన్ షాప్స్ అయితే తగులుతాయి మనకి అక్కడైతే నేను స్టే అయితే లంచ్కి అయితే అవుతా ఇంకోటి ఏంటంటే మనకి మధ్యలో ఇంకో ఛానల్ వాళ్ళు అయితే ఇంటర్వ్యూ చేశారు ఒక రెండు ఛానల్స్ అయితే ఫస్ట్ ఒక ఛానల్ వచ్చింది ఇంకో ఛానల్ వచ్చింది ఆ వీడియోస్ నేను ఇన్స్టాగ్రామ్లో పెడతా ఇప్పటికీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఎలాంటి పోస్ట్ కూడా అయితే నేను ఇంకేమి చేయలేదు ఇప్పటికి నేను రైడ్ స్టార్ట్ అవుతున్నట్లు కూడా ఇంకెవరికే తెలియదు అంటే నా ఫాలోవర్స్ కానీ ఇంకెవరికి బోర్డ్ చెప్పాను కదా అది ఇదే ఇందాక పెట్టించాను వైజాగ్ టు కన్యాకుమారి సైడ్ మమ్మీ నుంచి మన ఛానల్ పేరు అలాగే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇది కూడా సేమ్ రైడ్ విత్ సంపత్ అని ఉంటుంది అలాగే ఈ రైడ్ మన దేని గురించి అసలు నీకు చెప్పలేదు కదా సే నో టు ప్లాస్టిక్ అలాగే ప్లాస్టిక్ అనేది చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు నలుగురికి నా నుండి తెలియాలని నేను ఈ రైడ్ అయితే చేస్తున్నాను సో కొంచెం సపోర్ట్ చేస్తే చాలా యూజ్గా ఉంటుంది నలుగురికి షేర్ చేయండి మన తెలుగు ప్రజలందరికీ ఇక్కడ కొబ్బరిబొండం అయితే తాగాను కొద్దిగా లైట్ కూల్ అవ్వడానికి అయితే సైకిల్ ఇక్కడ పార్క్ చేశాను నా లగేజ్ అంతా అక్కడ దింపేశాను ఒక 5 to 10 minutes రెస్ట్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోతాను ఇప్పుడు మనం అయితే స్టీల్ ప్లాంట్ అయితే దాటాం స్టీల్ ప్లాంట్ దాటి కొద్దిగా ముందుకు వచ్చామంటే లంచ్ బ్రేక్ స్నికర్స్ తింటున్నాం అన్న స్నికర్స్ ఒకటి నెక్స్ట్ ఏమో హైడ్రోజన్ బ్యాక్ ప్యాక్ తినుకోవాలి సాల్ట్ వాటర్ అండ్ లెమన్ ఎక్కువ తాగుతున్నా చూద్దాం ఇంకెక్కువ మ్యాక్సిమం నా స్టే అయితే ఇవాళ అనకాపల్లి అనుకుంటున్నా ఎందుకంటే అనకాపల్లి కొన్ని వర్క్స్ ఉన్నాయి అంటే కొన్ని ఐటమ్స్ తీసుకోవాలి ఐటమ్స్ తీసుకున్నట్టే మళ్ళీ రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతాను మేబీ రేపు నేను అనుకునేది ఏంటంటే అన్నవరం అనుకుంటున్నాను రైడ్లో మన ఫస్ట్ టోల్గేట్ ఇది ఇంకా ఇలాంటివి ఎన్ని దాటలు ఏంటో నాకైతే అర్థం అవ్వట్లేదు టోల్గేట్ దాటగానే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే మనకి ఇక్కడ చెరుకు రసం బండి ఉంది ఇక్కడ చెరుకు రసం తాగుదామని మన సైకిల్ అయితే ఇక్కడ పార్క్ చేసిన కొద్దిగా అంటే ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోతాను రైట్ను లక్కిలపొలం అయితే క్రాస్ చేశా కొంచెం లక్కిలపొలంలో అయితే
మంత్ ఒక 2 టు 5 మినిట్స్ అంతే రెస్ట్ తీసుకొని అంటే మళ్ళీ అంటే స్టార్ట్ అయిపోతున్నా. ఇక్కడ నేను ఇంకా 13-14 కిలోమీటర్లు ఉంటుందంట. కుదిరితే కనకాపల్లి నోకాలమ్మ తల్లి ఆశీస్సులు తీసుకొని స్టార్ట్ అవుతాం మళ్ళీ. అంటే ఆ టెంపుల్ దగ్గర నేను బైపాస్ రోడ్డు ఉంటుంది 4 రోజు జంక్షన్ ముందన, అక్కడ ఇవాళ మన స్టే అయితే ఇవాళ డే ఆల్మోస్ట్ టైం అయితే 4 అవుతుంది. అంటే చాలా ఆగుతూ వస్తుంది. అంటే మొత్తం అందరూ మనకు తెలిసిన ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, అలాగే మన రిలేటివ్స్ కూడా చాలామంది ఉన్నారు. అందుకనే నేను ఆగుతూ చాలా వరకు వస్తున్నాను. ఇంకా స్లోగా ఇక యావరేజ్ కూడా చూసుకోవచ్చు, అలా 18-15 అవర్ మెయింటైన్ చేసుకునే వస్తున్నాయి. ఎక్కువ స్పీడ్ కూడా రావట్లేదు. చాలా అంటే చాలా మంది ఇవాళ దగ్గర ఒక 20-30 మంది అయినా ఆల్ ద బెస్ట్ బ్రో, ఆల్ ద బెస్ట్. అంటే బైక్స్ మీద వెళ్ళిన వాళ్ళు కానీ కార్లు వెళ్ళిన వాళ్ళు కానీ అది నాకు ఆ విషయం చాలా బూస్టప్ అంటే చేసింది. చాలా అంటే చాలా బూస్టప్ కింద అయితే అయ్యింది. చెన్నై ఇంకా 808, విజయవాడ 330, రాజమండ్రి 177, అనకాపల్లి రైట్ నో. ఇంకా మన స్టాప్ ఇంచుమించు ఒక 3-5 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఇవాళకి ఎక్కువైతే పెట్టుకోలేదు డెస్టినేషన్, తక్కువే పెట్టుకున్నాను. అప్రాక్సిమేట్లీగా 40 కిలోమీటర్స్ అయితే పెట్టుకున్నాను నేను ఇవాళ. టూరిజం వాళ్ళు బోర్డు పెట్టారు లార్జెస్ట్ జాంగ్రి మార్కెట్ ఆఫ్ సౌత్ ఇండియా అని. అలాగే ఇక్కడ కొన్ని టూరిజం ప్లేసెస్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. అనకాపల్లి దగ్గర అయితే డైవర్షన్ తీసుకున్నా రైట్ సైడ్ లోపల గుడి దగ్గరికి వెళ్ళి కొంచెం బయట నుండి దండం పెట్టుకొని పాదాలు దండం పెట్టుకొని ఈ రైడ్ విజయవంతంగా అవ్వాలని కోరుకున్నానికి వెళ్తున్నా. ఆల్మోస్ట్ ఆ గుడి దగ్గర నేను మళ్ళీ ఒక బ్యాక్ 1 కిలోమీటర్ అయితే వచ్చేస్తే 1-1.5 కిలోమీటర్స్ నా డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోతా. అక్కడికి వెళ్ళాక మిగతా విషయాలను మాట్లాడుకుందాం. అనకాపల్లి టెంపుల్కి వచ్చిన రైట్ నౌ అయితే మనం ఇక్కడ అమ్మవారి పాదాలు ఉన్నాయి, అక్కడ దండం పెట్టుకుంటే బయట నుండి మనం ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ శంభో శంకర పరమేశ్వర కనకు దుర్ముఖైన ఓం నమ శివాయ హర హర మహాదేవ. అనకాపల్లి బైపాస్ రోడ్ ఇది. ఇక ఆ హైవే మీద నుండి రైట్ డైవర్షన్ తీసుకోగానే మనకి సింహాద్రి రెస్టారెంట్ కనబడుతుంది. ఇక్కడైతే నేను ఇవాళ స్టాప్ తీసుకున్నాను డే 1లో. ఇంకా 50 కిలోమీటర్స్ అయితే సైక్లింగ్ చేసిన, మేబీ రేపు అయితే ఒక 80-90 కిలోమీటర్స్ ఉంటుందేమో అనుకున్నాను. రేపు నా డెస్టినేషన్ అయితే అన్నవరం అనుకుంటున్నా. మేబీ అక్కడ హోటల్స్ కానీ లేకపోతే ఇంకేదైనా ఉంటే తీసుకుంటాను రేపే మాత్రం. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా. ఇప్పటివరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.